पीआरसी अमलु सीपीएस रद्दु तदितर उद्योगुल डिमांड्लपै उद्योग संघालु उद्यमान्नि उद्धृतं चेशायि। रायदुर्गम पट्टणंलोनि एंपीडीओ कार्यालयं वद्द उद्योग संघालु जेएसी आध्वर्यंलो भारी एत्तुन निरसन कार्यक्रमं चेपट्टारु। పిఆర్సీలు వెంటనే జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత సిఏ బకాయిలను వెంటనే జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత सीपीएस దాదాపు 71 సమస్యల పైన సుదీర్ఘమైనటువంటి సమయం ఇచ్చి ప్రభుత్వానికి మా సమస్యలు తీర్చమని అడుగుతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది। మరి ముఖ్యంగా సిబిఎస్ రద్దు పైన ఆ రోజు హామీ ఇచ్చినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏదో టెక్నికల్ గా మాకు తెలియదు మరి ఆ రోజు చెప్పినాము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాను। దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము। అదే విధంగా బకాయిలు ఉన్నటువంటి డిఎల్ గాని మరి పిఆర్సి ఇంతవరకు కూడా దానికి సరైనటువంటి ఒక దిశలో ఎటువంటి సమస్యను పరిష్కారం చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకోకుండా సాగదీత ధోరణి కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా భవిష్యత్ దినాల్లో ఇంకా తీవ్రంగా ఉద్యమాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం। మా సమస్యలన్నీ కూడా ఆర్థిక సమస్యలు ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపకుండా నాంచవేత ధోరణి అవలంబిస్తున్నది ఉద్యోగాల్లోనే చిచ్చు పెట్టేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నది వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మరి ఏపీ జేఏసీ పక్షాన మరి ఉపాధ్యాయ ఉద్యోగులు పెన్షనర్లు కార్మికులు కర్షకులు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇప్పటికైనా ప్రభుత్వము దిగివచ్చి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించిన పక్షంలో భవిష్యత్ దినాల్లో దీని పరిణామాలు ఫలితాలు కూడా ఈ ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం। ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా 55% ఉద్యోగ పిఎఫ్ ఫిట్మెంట్ తో మాకు పిఆర్సి వల్ల ఉద్యోగ ఆకాంక్షలు నెరవేర్చుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। అది కూడా 1/7/2019 నుంచి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని కోరుతున్నాం। నంబర్ 1 నంబర్ 2 వారంలోగా రద్దు చేస్తామన్నటువంటి సిపిఎస్ విషయంలో ఇప్పటివరకు కూడా ఏ రకమైనటువంటి యొక్క కమిటీ రిపోర్ట్లు తీసుకోకుండా కమిటీలు వేయడమే తప్ప రిపోర్ట్లు ఏవి బహిర్గతం చేయలేదు ఇప్పటివరకు। కాబట్టి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా చేయని దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము। ఎటువంటి శశబిషలు లేకుండా సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి। నెక్స్ట్ పిఆర్సి కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోవడము ఇది తీవ్రమైనటువంటి ఒక అవమానకరమైనటువంటి విషయం। కాబట్టి వెంటనే పిఆర్సి రిపోర్ట్ కమిటీ పేరుకు మాత్రమే చర్చలు ఉండాలి। సిఎస్ కమిటీ రిపోర్ట్ తో మాకు సంబంధం లేదు, పిఆర్సి కమిటీ రిపోర్ట్ తో మాత్రమే చర్చలు కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ నివేదికను వెంటనే ఇవ్వాలి। ముందు ఫస్ట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే చర్చల మరోట ఇంకోట అనేటువంటి విషయం। నెక్స్ట్ అనుబంధంగా పిఆర్సికి అనుబంధంగా ఉండేటువంటి విషయాలు అయితేనేమి, నెక్స్ట్ ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయడం అనే అంశం అయితేనేమి, మినిమం టైం స్కేల్ విషయంలో ఉండేటువంటి యొక్క అనుమానాలు అయితేనేమి వెంటనే తొలగించే విధంగా చర్చలు చేయాలి తప్ప ఏ ఒక్క ఫిట్మెంట్ సంబంధించినటువంటి యొక్క సమస్యతోనే ఈ ఉద్యమం ఆగదు। దీనికి తగినటువంటి యొక్క మూల్యం రాబోయే కాలంలో ప్రభుత్వం చెల్లించుకుంటుందని చెప్పి జేఏసీ ఆంధ్రప్రదేశ్ జేఏసీ తరఫున నేను ప్రకటిస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ జేఏసీ జిందాబాద్! ఆనాడు ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 వీక్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది। ఆ మాట ప్రకారమే ఆ సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతున్నాము। అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి, పిఆర్సిని కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నాము। ఇవన్నీ కూడా మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాము, మరేమీ కాదు। మొట్టమొదటిగా సిపిఎస్ను రద్దు చేయాలి, మళ్ళీ పిఆర్సిని అమలు చేయాలని కోరుతున్నాం, మళ్ళీ పెండింగ్లో ఉన్న 7 డిఏలను కూడా వెంటనే చెల్లించాలనేసి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు కలిసి మేము జేఏసీ తరఫున కలిసి ధర్నాలో పాల్గొంటున్నాం। ఈరోజు మేము విన్నవించుకునేది ఏమిటంటే మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.